ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేసుకొని ప్లేస్టోర్లో షియోమీ హోమ్ అని సెర్చ్ చేయాలి. ఈ విధంగా యాప్ అయితే మనకు కనబడుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకోగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా వస్తాయి. వీటిని చదివి మనము అగ్రి చేసుకోవాలి. తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కూడా అగ్రి చేసుకోవాలి. తర్వాత కంట్రీ అండ్ రీజియన్ అడుగుతుంది. ఇక్కడ మనము మన కంట్రీని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. తర్వాత ఎంఐఎం ఫీచర్స్ ఉంటాయి, ఈ విధంగా వీటిని మనం ట్రైన్ అవని క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకు ఇక్కడ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేయాలి. ఇక్కడ మనకు ఎంఐఎంని అలౌ చేసుకొని ఇప్పుడు మనము సైన్ అవుదాం. ఇప్పుడు మనము కింద ఉన్న క్రియేట్ అకౌంట్ను క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్తో కానీ లేదా ఈమెయిల్ అడ్రస్తో కానీ మన అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు. నేను నా మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసుకుంటున్నాను. మీరు మీ ఈమెయిల్ ఐడితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ ఎంఐ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా వెరిఫికేషన్ అడుగుతుంది. క్యాప్చా వెరిఫై చేసుకోవాలి, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, లేకుంటే ఇమేజెస్ అడిగితే ఇలా వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మన ఇచ్చిన మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అనేది సెండ్ చేయబడి ఉంటుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్ ఐడి కూడా మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది సెండ్ చేయబడి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను లాగిన్ అవుతాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు మనము ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్తో దేంతో అయితే రిజిస్టర్ చేసుకున్నామో దాన్ని చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అవ్వాలి. ఈ విధంగా ఇప్పుడు సైన్ ఇన్ అయిపోయింది మనది. పైన కనబడుతున్న ప్లస్ సింబల్ను మనం నొక్కాలి. నొక్కగానే ఇక్కడ ఎంఐ హోమ్ అప్లికేషన్స్లో మన కెమెరా ఉంది చూడు, దానిపైన క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ వాయిస్ ప్రాంప్ట్ అడుగుతుంది. దీన్ని మనము రీసెట్ చేయాల్సి ఉంటుంది. మన రీసెట్ బటన్ ఉంటుంది కదా కెమెరాకు పక్కన, దాంట్లో 3 సెకండ్స్ పట్టుకుంటే అది రీసెట్ అవుతుంది. దీనికి మనం ఇప్పుడు పవర్ ఇద్దాం, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ లేదు కాబట్టి మనము ఎక్స్టర్నల్గా పవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు రీసెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం దీనికి ఏదైనా ఒక రూటర్ని కనెక్ట్ చేయాలి. వైఫై రూటర్ ఏది అవైలబుల్ ఉంటే ఇంట్లో దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా రూటర్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మాకు క్యూఆర్ కోడ్ వచ్చింది చూడండి. ఈ క్యూఆర్ కోడ్ను మన కెమెరాతో స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు ఆరెంజ్ లైట్ ఉండే కదా, ఇప్పుడు బ్లూ కలర్ లైట్ వస్తుంది. ఎప్పుడైతే స్కాన్ అయిపోతుందో చూడండి, ఇప్పుడు బ్లూ కలర్ లైట్ వచ్చిందా, ఇంతకుముందు ఆరెంజ్ లైట్ ఉండే. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. డివైజ్ అనేది యాడ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు డన్. నెక్స్ట్ మనం ఈ కెమెరాని ఏ రూమ్లో పెట్టుకుంటామో ఆ రూమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బెడ్రూమ్, లైవింగ్ రూమ్, కిచెన్, వర్క్షాప్, ఎక్కడైతే పెట్టుకుంటామో దాన్ని చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మనం దీనికి రీనేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఈ విధంగా వీడియో కెమెరా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు కెమెరా ఆన్ అవుతుంది పైన డిస్ప్లేలో. వీడియో కెమెరా అది అగ్రిమెంట్ వచ్చింది. మనం అగ్రి చేసేసుకుంటే వీడియో వచ్చేసి లోడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇప్పుడు నేను నా వీడియో అనేది ఆన్ అయిపోయింది. మొబైల్ ద్వారా కనెక్ట్ అయింది మన కెమెరా నుంచి. నేను రొటేట్ చేస్తున్నాను, ఈ విధంగా క్లారిటీ అవుతుంది. తర్వాత ఇందులో లోపల మనకి ఏమైంది, సెట్టింగ్స్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను నైట్ విజన్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు చూడండి, నైట్ విజన్లో నార్మల్ మోడ్ ఉంది, ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ ఉంది. ఇక్కడ నేను ఇన్ఫ్రారెడ్ మోడ్ని ఆన్ చేయగానే ఈ కెమెరాలోని లైట్స్ చూడండి పర్పుల్ కలర్లో అయిపోయాయి. ఎందుకంటే చీకట్లో దొంగలు కానీ ఎవరైనా ఉంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఇమేజింగ్తో ఈజీగా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి దీన్ని ఆన్ చేసుకుంటే నైట్లో లైట్ లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ కెమెరాని ఆఫ్ చేసుకుందాం, ఇన్ఫ్రారెడ్ దాన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు మళ్ళీ నా వీడియో అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు కలర్ మళ్ళీ వచ్చేసింది ఇన్ఫ్రారెడ్ ఆఫ్ చేసుకోగానే. ఈ విధంగా మనకు ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి, వీటిని మీ ఏ ఆప్షన్ కావాలో చదువుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కెమెరా సెట్టింగ్లోకి వెళ్ళి చూస్తే ఇలా స్లీప్ అనే ఆప్షన్స్ ఉంటుంది. దీంట్లో మనము దీనికి అలారం కూడా సెట్ చేసుకొని ఎప్పుడైతే స్లీప్ కావాలో అప్పుడు ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, వీటిని చదువుకోండి.
చదువుకుంటే మీకు ఇంకేమైనా అడిషనల్ సెట్టింగ్స్ కావాలంటే అడిషనల్ సెట్టింగ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ దాంట్లో మెయిన్గా చెప్పాల్సింది టూ వే ఆడియో, అంటే మనం మొబైల్లో మాట్లాడినా కెమెరా ఉన్న దగ్గర వినబడుతుంది, కెమెరాలో మాట్లాడినా మనకు మొబైల్లో ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నామో అక్కడికి వాయిస్ వినబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెస్క్టాప్ పైన ఇది మధ్యలో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ని క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది. లాస్ట్లో ఉన్న వీడియో సింబల్ని క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. చూడండి ఫస్ట్ వచ్చేసి ఆడియో, సెకండ్ సింబల్ వచ్చేసి క్యాప్చరింగ్ ఇమేజ్, థర్డ్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్. ఇది వీడియో క్వాలిటీ 360 1080p. 360p వచ్చేసి స్మూత్ ఉంటుంది, 1080p అది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు డిస్ప్లే సైజ్ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు పైన ఉన్న ఆప్షన్ను క్లోజ్ చేసి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.